ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులపై వరాల చల్లు కురిపించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 27% మధ్యంతర భృతి ఇస్తామని ప్రకటించారు. అలాగే సిపిఎస్ రద్దు విషయంలో ఆదివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని జగన్ తెలిపారు. ఈరోజు సచివాలయం ఉద్యోగులతో గ్రీవెన్స్ హాల్లో సమావేశమైన జగన్ ఈ మేరకు ప్రకటించారు. తమ ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందించాలంటే అందరు ఉద్యోగుల సహకారం అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. అందరూ కలిసి ప్రజలకు మెరుగైన పాలన అందిద్దామని పిలుపునిచ్చారు. అంటే ఆ గవర్నమెంట్కు మీ అందరి తోడు దీవెనలు ఈ రెండు కూడా సంపూర్ణంగా ఉంటేనే గవర్నమెంట్ అన్నది గుడ్ గవర్నెన్స్ ఇవ్వగలుగుతుంది అన్న మాత్రం మీ అందరికీ నేను ఇవాళ ఒకటి చెప్తాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి న్యాచురల్గా కొంతమంది ఎంప్లాయీస్ న్యాచురల్గా గవర్నమెంట్ దగ్గర నుంచి పనులు రాబట్టుకునే దానికోసం, పనులు చేయించుకునే దానికోసం చంద్రబాబు నాయుడు గారికి కొంచెం సన్నిహితంగా ఉండడం మనం చూస్తూనే ఉంటాం. కానీ అది నేనైతే ఒకటే ఇవాళ మీ అందరికీ చెప్తా ఉన్నా, అలా ఉన్నా కూడా నేను దాన్ని తప్పుగా భావించడం లేదని మాత్రం